वेलकम टू सुमन टीवी तिरुमला शेषाचलम कुंडलो आपरेशन चिरुता सक्सेस इन्नालु भक्तुलनु भयभ्रांतल नालुगव चिरुत कूडा एट्टकेलकु अधिकारुलु बिगिंचिन बोनुलो ई तेलवारु झामन चिक्कुकुंदी। दींतो आ देवदेवुडि दर्शनानिकि वेल्ले भक्तुलु मेट्ल मार्गंलो वेल्ले भक्तुलु इक एटुवंटि भयं लेकुंडा आ श्रीनिवासुडि दर्शनं चेसुकोवच्चनि कूडा अधिकारुलु चेप्तुन्नारु। प्रस्तुतं दीनिपै मात्लाडदां। मनतो पाटु जूम लैन लो उन्नारु मा तिरुपति रिपोर्टर वर्म गारु। वर्मा नमस्ते। నమస్కారం గౌతమ్ గారు। ఎట్లాండి నాలుగో చిరుతని ఇన్ని రోజులు ముప్పు తిప్పలు పెట్టింది అధికారులను కూడా, అసలు ఎలా బంధించారు, ఆపరేషన్ ఎట్లా జరిగింది మొత్తం తీరంతా? అంటే ఇప్పుడు దాకా శేషాచల అటవి ప్రాంతంలో ఏదైతే తిరుమల మెట్ల మార్గంలో అలిపిరి మెట్ల మార్గంలో నాలుగు చిరుతలు అధికారులు ట్రాప్ కెమెరాల ద్వారా వాటిని గుర్తించడం జరిగింది। ఇప్పటికే దాదాపు 500 దాకా ట్రాప్ కెమెరాలను అటవి శాఖ అధికారులు మెట్లకి ఇరువైపులా చెట్లలో అమర్చడం జరిగింది। ముఖ్యంగా ఏదైతే జింకల పార్క్ నుంచి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అటు మోకాళ్ళ మెట్టు మార్గం అంటే ఈ సరౌండింగ్ 4 కిలోమీటర్ల మేర ఉంటుంది। ఇక్కడ ఎక్కువగా గతంలో జరిగిన చిరుత ఘటనలన్నీ ఈ ప్రాంతంలో మాత్రమే చోటు చేసుకున్నాయి। దాంతో ఈ ప్రాంతంలోనే అధికారులు 8 దాకా బోన్లు ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే చెట్లపైన కింద తక్కువ ఎత్తులో ట్రాప్ కెమెరాలు అంటే అటువైపు జంతు సంచారం వస్తే వెంటనే జంతువు అక్కడికి రాగానే ఆ సెన్సర్ తో ఆటోమేటిక్ గా ఫ్లాష్ లైట్ వెలిగి రాత్రి పూట కూడా స్పష్టంగా కెమెరా ఆ ఫోటోలు గానీ వీడియోలు గానీ తీస్తుంది। అలాంటి కెమెరాలను కూడా వీటి సరౌండింగ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది। ఇలాగా ఇప్పటికి 4 చిరుతలను పట్టుకోవడం జరిగింది। అంటే మొదట జూన్ 24వ తేదీన అప్పట్లో బాబు పైన ఒక చిరుత అటాక్ చేసిన బాబు సురక్షితంగా బయటపడ్డాడు నెల్లూరు జిల్లాకు సంబంధించి। ఆ బాబు సంబంధించి నెల్లూరు కన్నూరు జిల్లాకు సంబంధించి మొదట బాబు రూపాయిన చిరుత అటాక్ చేయటం వెంటనే పట్టుకోవడం కూడా సురక్షితంగా బాబు బయటపడటం జరిగింది। ఆ నెల ఆ ఘటన తర్వాత నెల రోజుల తర్వాత మళ్ళీ ఒక పాప పైన నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక చిన్నారి పాప పైన అటాక్ చేసి చిరుత చంపేసింది। ఈ ఘటనలో అయితే 3 చిరుతలు ఇప్పటికి ఈ ఘటన తర్వాత వరుసగా పట్టుకోవడం జరిగింది। మొదట ఒక చిరుత బాబు ఘటనలో మొత్తం 4 చిరుతలను కూడా టీటీడీ అలా అటవీ శాఖ సంయుక్తంగా పట్టుకొని మొదటి చిరుతను మాత్రం అటవీలో వదిలేయడం జరిగింది। ఈ పాప విషయంలో బంధించిన 3 చిరుతలు ప్రస్తుతం బోన్లోనే ఉన్నాయి। వీటికి సంబంధించి కూడా శాంపుల్ తిరుపతిలోనే ఉన్న కేంద్ర సంస్థనే ఐసర్ కి పంపడం జరిగింది। అక్కడ వాటికి సంబంధించి పాప మీద అటాక్ చేసిన ఆ చిరుత లాలాజలము పోల్చి ఆ చిరుత మ్యానేటర్ కాదని గుర్తిస్తారు। ఏదైతే మ్యానేటర్ గా గుర్తించారో ఆ చిరుతను మాత్రం జూన్ లోనే వదిలేసి మిగతా 2 చిరుతలను అటవిలో దూర ప్రాంతంలో వదిలే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది। మొత్తం మీద 4 చిరుతలను కూడా సక్సెస్ఫుల్ గా మళ్లించడంతో ఇప్పుడు కాలినడక మార్గంలో మరే చిరుతలు లేవని చెప్పి అటవీ శాఖ అధికారులు అయితే చెప్పడం కూడా జరుగుతుందని చెప్తే, అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా అటవీ ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను అలాగే కొనసాగిస్తాము, మళ్ళీ భవిష్యత్తులో ఏదైనా చిరుతల సంచారం ఉంటే మళ్ళీ ఇదే రీతిలో బంధిస్తామని చెప్పి కూడా అటవీ శాఖ సిబ్బంది అయితే చెప్తున్నారు గౌతమ్। అయితే మొదట మిగతా చిరుతలను సులభంగానే బంధించగలిగిన ఈ 4 చిరుతను బంధించడంలో మాత్రము అటవీ శాఖ అధికారులు ముప్పు తిప్పలు పడ్డారని చెప్పుకోవచ్చు। ఎందుకంటే గత 10 రోజుల క్రితం ఏదైతే బోన్లో ఒక చిరుతను బంధించారో ఆ సమయంలోనే మరో చిరుత అంటే ఇప్పుడు బంధించిన చిరుత కూడా ఆ 2 చిరుతలు ఒకేసారి వచ్చాయి। దాంతో బోన్లో ఒక చిరుత బంధించడాన్ని చూసిన చిరుత అప్పటి నుంచి చాలా జాగ్రత్త పడుతుంది, రోజు బోన్ దగ్గరికి వస్తూ ఉంటుంది, ఆ బోన్లో ఉన్న కుక్కను ఎర్రగా ఉంచిన కుక్కను తినే ప్రయత్నం చేస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది। ఇదే రీతిలో నిన్న రాత్రి 11:15 వచ్చి 11:45 అంటే అరగంట సేపు బోన్ చుట్టూనే తిరిగింది, అంటే దానికి ప్రమాదం తెలుసు లోపలికి వెళ్తే ఏదైనా అవుతుందని, అలాగే దానికి ఇంకా మిగతా చోట్ల ఆహారం దొరకపోవడంతో మళ్ళీ ఈ రోజు తెల్లవారుజామున 3:30 మళ్ళీ ఆ బోన్ దగ్గరికి రావడం జరిగింది। 3:30 నుంచి కూడా 5:55 వరకు అంటే దాదాపు 2:30 వరకు బోన్ చుట్టూనే చిరుత తిరిగి ఇంకా ఆకలితో ఎక్కడ ఆహారం దొరకపోతే ఇది లేని పరిస్థితుల్లో బోన్లో అడుగు పెట్టి వెంటనే అది బంధింపబడటం జరిగింది। మొత్తం మీద చిరుతను అయితే సక్సెస్ఫుల్ గా పట్టుకున్నారు। చిరుత బిహేవియర్ కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు, చిరుత ఎంత తెలివిగా ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి ఇంకా విధులేని పరిస్థితుల్లోనే బోన్లోకి వెళ్లే పరిస్థితి ఉందంటే చిరుత యొక్క ఆలోచన కూడా ఇక్కడ గమనించవచ్చు గౌతమ్ గారు। వర్మ, అయితే ఆ మెట్ల మార్గానికి ఎంత దూరంలో చిరుత చిక్కింది, అట్లాగే దాని సంచారం అంతా గురించి కూడా అధికారులు ఏం చెప్తున్నారు, అంటే ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ సంచరించేదని చెప్తున్నారు? అంటే 7వ మైలురాయి అంటారు, 7వ మైలురాయి అంటే అలిపిరి మార్గంలో మామూలుగా భక్తులు నడుస్తూ వెళ్లే దారిలో ఆంజనేయ స్వామి విగ్రహం గానీ జింకల పార్కు నరసింహ స్వామి ఆలయం
గతంలో ఏదైతే చిరుతలు ఇక్కడ సంచరించాయో వాటిని బోర్డులు వేసి బంధించారు. అదే ప్రాంతంలో మళ్ళీ ఈ చిరుత కూడా తిట్టడం జరిగింది. ఈ చిరుతను ఆల్రెడీ గుర్తించారు, ట్రాప్ కెమెరాలు అక్కడే తిరుగుతున్నట్లు గుర్తించారు. అయితే బోన్స్ మాత్రమే చిరుత గత 10 రోజులుగా కూడా బోన్ దగ్గరకు వస్తుంది వెళ్తుంది తప్ప బోన్లోకి రావడం లేదు. అయితే ఇది ఇతర జోన్ గా భావిస్తారనమాట. ఏదంటే జింకల పార్క్, గతంలో ఇక్కడ జింకల పార్క్ ఉండేది అందరి భక్తులందరికీ తెలుసు. ఆ జింకల తర్వాత అటవీ శాఖ చట్టాల ప్రకారము బంధించకూడదనే ఉద్దేశంలో వాళ్ళని అడవిలోకి వదిలేశారు. అడవిలోకి వదిలేసినా ఇప్పుడు మనుషులు భక్తులు పెట్టి ఆ క్యారెట్లు వాటికి అలవాటు పడి జింకలు అక్కడే రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి. కరెక్ట్ గా ఈ జింకల పక్కనే తిరుగుతారు, అక్కడికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని మొత్తం డేంజర్ జోన్, అంటే జింకల వెనుకనే చిరుతపులులు పొంచి ఉంటాయి. కాబట్టి డేంజర్ జోన్ పై కూడా అధికారులు ఈ 4 కిలోమీటర్ల మేర ఈ నడక మార్గంలో గుర్తించారు. అక్కడే బోన్లు కూడా ఏర్పాటు చేశారు. గతంలో కూడా చిరుతలు పట్టుకోవడం కూడా జరిగింది. మొత్తం మీద ఈ ప్రాంతంలో ఇప్పుడు సంచరించే 4 చిరుతలు కూడా పట్టుకోవడంలో అధికారులు సక్సెస్ఫుల్ అయ్యారు. అయితే ఈ సమయంలో ఇక్కడ ఇన్ని గుంపులుగా 4 చిరుతలు అక్కడ ఉంటాయని కూడా కారణం కూడా అటవీ శాఖ అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. సాధారణంగా 50 కిలోమీటర్ల మేర ఒక చిరుత మాత్రమే ఉంటుంది. అయితే వర్షాక జతకట్టే సమయం అంటారు. అంటే ఇప్పుడు ఆగస్టు, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3-4 నెలల్లో మాత్రమే చిరుతలు జత కడతాయి. ఈ సమయాల్లోనే ఆడచిరుతతో మిగతా ప్రాంతాల్లో ఉండే మగ చిరుతలు కూడా అక్కడికి చేరుకుంటాయి. ఇది కాకుండా చిరుత పిల్లలతో ఉన్న చిరుత, తల్లి చిరుత కూడా దాదాపు పిల్లలు 6 నుంచి 8 నెలల వరకు తల్లిలో ఉంటాయి. ఈ సమయాల్లో మాత్రమే చిరుతలు గుంపులుగా ఉంటాయి, మిగతా సమయంలో మాత్రం ఒంటరిగానే చిరుత ఉంటుంది. అది కూడా 50 కిలోమీటర్ల పరిధిలో మరో చిరుత కూడా ఉండదని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఏదైతే తిరుమల జరిగిందో ఇది జతకట్టే సమయం కావడంతో అక్కడ ఆల్రెడీ బంధించిన 6 చిరుత కోసం ఈ మిగతా 3 మగ చిరుతలు వచ్చినట్టుగా కూడా అధికారులు భావిస్తున్నారు గౌతమ్. అయితే వర్మ, ఆ ఎలుగుబంటి సంచార గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అధికారులు చెప్పలేదు, చిరుతల ఆపరేషన్ మాత్రం సక్సెస్ అయ్యని చెప్తున్నారు. ఆ ఎలుగుబంటికి సంబంధించిన విషయాలు ఏమన్నా తెలిసాయా? ఎలుగుబంటి కూడా 2 చోట్ల అధికారులు గుర్తించారు. మెట్ల మార్గంలో ఒకటి, అలాగే తిరుమలలో టీటీడీ ఈఓ కార్యాలయం క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. ఆ క్యాంప్ ఆఫీస్ ఈ 2 చోట్ల ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించడం జరిగింది. ఈ 2 చోట్ల ఎలుగుబంటి కోసం బోన్లు కాకుండా వలలు ఏర్పాటు చేశారు. అయితే గత 10 రోజులుగా అయితే ఎలుగుబంటి ఈ ప్రాంతాలకు మళ్ళీ, అంటే మెట్ల మార్గంలో మళ్ళీ కనపడటం లేదని చెప్పి అధికారులు చెప్పారు. 10 రోజుల క్రితం మాత్రం ఆ ట్రాప్ కెమెరాలో ఎలుగుబంటిని గుర్తించారు, భక్తులే చూశారు వాటి ఎలుగుబంటిని. అయితే ఒక 10 రోజులు ఎలుగుబంటి రాలేదు, దూరంగా వెళ్ళిపోయినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఒకవేళ ఆల్రెడీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఎలుగు సంచారం గాత్రం మళ్ళీ కనిపిస్తే దాన్ని కూడా బంధించే ప్రయత్నం చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఇప్పుడైతే ధైర్యంగా భక్తులు వెళ్ళచ్చు, ఎందుకంటే ఆ డేంజర్ జోన్ లో ఆ 4 కిలోమీటర్ల పరిధిలో ఇప్పుడైతే చిరుతలు లేవు కాబట్టి ధైర్యంగా వెళ్ళొచ్చు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఒకవేళ వెళ్ళినా కానీ భక్తులు మాత్రం, మనం చెప్పాల్సింది ఏంటంటే భక్తులు మాత్రం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే ఆ చిరుతలు లేకపోయినా అక్కడ కాలు ఆ సరౌండింగ్ ప్రదేశంలో మరో చిరుత కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 40 చిరుతలు దాకా శేషాచల అటవీ ప్రాంతంలో ఈ మెట్ల మార్గం ఇరువైపులా ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. కాబట్టి భక్తులు తమ జాగ్రత్తలో ఉండాలి. గతంలో ఉన్నంత డేంజర్ లేకపోయినప్పటికీ కూడా ఈ ఆంక్షలు పాటిస్తూ గుంపులుగా వెళుతూ చిన్నపిల్లలు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తగా వాళ్ళని దగ్గర పెట్టుకుంటూ వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు గౌతమ్. వర్మ, అట్లాగే చిరుతల సంచారం కోసం గుర్తించేందుకు అక్కడ బిగించిన సీసీ కెమెరాలని ఇంకా ఉంచుతారా, లేకపోతే వాటిని ఇక్కడ తీసేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? లేదా ఆల్రెడీ 500 కెమెరాలు అక్కడ పెట్టారు కాబట్టి ఇంకో 500 కూడా చేస్తామని చెప్తున్నారు. అది శాశ్వతంగా అత్యవసరమని చెప్తున్నారు. ఒకవేళ అక్కడ క్రూర మృగాలు లేనప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా చెత్తలు అట్లాగే ఉంటాయి. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా అటువైపు, అంటే ప్రతిరోజు నైట్ దాన్ని సీసీ ఫుటేజ్ వీళ్ళు చూస్తారు కాబట్టి ప్రాంతం నుంచి అటువైపు చిరుతు కానీ ఇంకేదైనా ఎలుగుబంటి కానీ క్రూర మృగం వస్తే మళ్ళీ బోన్లు ఏర్పాటు చేసే దానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ ట్రాప్ కెమెరాలు ఇంకొక 500 కెమెరాలు కూడా చేస్తున్నాము. అలిపిరి మెట్ల మార్గమే కాదు, అటు శ్రీవారి మెట్టు మార్గంలో కూడా వీటిని అమర్చుతామని చెప్తాడు అధికారులు చెప్తున్నారు. వర్మ, చివరిగా ఆ భక్తులు ఏమంటున్నారు? ఎందుకంటే మెట్ల మార్గంలో చిరుత సంచారం అన్న వార్త వచ్చినప్పటి నుంచి భక్తుల రాకపోకలు అయితే మొత్తానికి తగ్గిపోలేదు, కానీ కొంచెం ఆ నెంబర్ అయితే తగ్గింది. ఇప్పుడు ఆపరేషన్ చిరుత సక్సెస్ కావడం పట్ల భక్తులు ఏమంటున్నారు? వాళ్ళ ఇక్కడ నుంచి మేము సంతోషంగా వెళ్ళే ఛాన్స్ ఉందని అంటున్నారా? ఏమంటున్నారు వాళ్ళంతా? సాధారణంగా అయితే 30,000 భక్తులు ఇప్పుడు ప్రస్తుతం సాధారణ సమయంలో, అంటే రద్దీ లేని సమయంలో కూడా తిరుమల కాలినడకన వెళ్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీవారి మెట్టు మార్గంలో 15,000 కాలినడక టోకెన్లు ఇస్తుంది. అలిపిరి మెట్ల మార్గంలో 15,000 టోకెన్లు ఇస్తుంది. శ్రీవారి మెట్టు మార్గంలో అక్కడ తక్కువ మంది భక్తులు వెళ్తారు కాబట్టి అక్కడ 5,000, అంటే 20,000 టోకెన్లు ఇస్తుంటుంది కాలినడక ద్వారా. వాటి ద్వారా
దర్శనం కూడా అవుతుంది. చాలా మంది భక్తులు ఈ తోటల్లో ఉంటే సులభంగా దర్శనం కూడా అవుతుంది అని కూడా కాలి నడకన వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. అంటే దాదాపు 30,000 మంది పైగా రోజు కాలి నడకన వెళ్తూ ఉంటారు. అయితే తిరుత ఘటన జరిగిన తర్వాత మాత్రం ఆ సంఖ్య దాదాపు ఒక 10,000 తగ్గినట్టుగా తెలుస్తుంది. అంటే రోజుకి 20,000 మంది మాత్రమే భక్తులు రెండు మెట్ల మార్గాల్లో వెళ్తున్నారు. ఇప్పుడు చిరుతను బంధించిన కారణంగా చిరుతలు అక్కడ డేంజర్ జోన్ లో 4 చిరుతలు పట్టుకున్న కారణంగా ధైర్యంగా వెళ్ళొచ్చని అటవీ శాఖ చెప్పిన నేపథ్యంలో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరో విషయం ఏంటంటే రేపు నెల 18వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇంకా ఆ లక్షలాదిగా భక్తులు వస్తుంటారు. ఒక కాలి నడక మార్గంలోనే దాదాపు 70,000-80,000 రోజుకు నడిచి వెళ్లే అవకాశం ఉంటుంది. దీనితో అధిక మాసం ఈ సంవత్సరం అంటారు. అంటే సెప్టెంబర్ అక్టోబర్ లో కూడా రెండో బ్రహ్మోత్సవం ఉంటుంది. కాబట్టి దీనికి తోడు తమిళ పెరటాసి మాసం అంటారు. రేపు నెల నుంచి ప్రారంభం అవుతుంది. వాళ్ళైతే తక్కువనే మెజారిటీ భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళైతే ఇంకా రద్దీ భయంకరమైన రద్దీ లక్షలాది భక్తులు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ముందుగానే ఈ జాగ్రత్త చర్యలు తీసుకొని ఇక్కడ ఉండే ఈ ప్రమాదం జరగకుండా మిగతా నివారణ అన్ని చర్యలు తీసుకున్నాం. కాబట్టి ఇక భక్తుల సంఖ్య పెరిగినా కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదని అయితే టీటీడీ అధికారులు కానీ అటవీ శాఖ సిబ్బంది అయితే భావిస్తున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో మాత్రం భాగంగా గుంపులుగా పంపిస్తామని చెప్తున్నారు. ఏదైతే కొన్ని ఆంక్షలు ఉన్నాయో అది తడలించే అవకాశం ఉంది. ఏంటంటే మధ్యాహ్నం 2 గంటల వరకు చిన్నపిల్లలు అంటే 12 ఏళ్ల లోపు పిల్లల్ని అనుమతిస్తామని ఏదైతే అధికారులు చెప్తారో ఈ 4 చిరుతలు బంధించారు. కాబట్టి ఆ వాటిలో తడలించి రాత్రి వరకు పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది సాయంత్రం గాని ఉదయం పూటే నడిచి వెళ్తే శ్రమ ఉండదని భావిస్తారు. కాబట్టి ఈ ఆంక్షలు అయితే టీటీడీ తడలించే పరిస్థితి అయితే కనిపిస్తుంది గౌతమ్. రైట్, థ్యాంక్ యూ వర్మ. రైట్, మొత్తానికి భక్తుల్ని భయభ్రాంతులకు గురి చేసిన 4వ చిరుత కూడా ఆపరేషన్ చిరుతలో భాగంగా ఆ బోన్లో చిక్కింది. సో ఇప్పటివరకు ఏదైతే ఆంక్షలు విధించారో మెట్ల మార్గంలో అవన్నీ కూడా సరళించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు త్వరలోని బ్రహ్మోత్సవాలు కూడా మొదలు కానున్న నేపథ్యంలో మెట్ల మార్గంలో భక్తుల సంచారం అధికంగా ఉంటుంది. సో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, భక్తులకు ఎటువంటి ప్రమాదం లేదని కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ.